ఈటీఎల్ఎం ద్వారా 3-4 తరగతి విద్యార్థులకు తెలుగు వాక్యాలను చదివించడం, వాక్యాలను ఏ విధంగా చదవాలో మరియు ఎవరిని ఏమంటారో చెప్పించడం, సమర్థంగా పనిచేసేవాన్ని ఏమని అంటారు, సమర్థంగా పనిచేసేవాణ్ణి సమర్థుడు అంటారు, ప్రతిభ కలిగిన వాణ్ణి ఏమని అంటారు, ప్రతిభ కలిగిన వాణ్ణి ప్రతిభావంతుడు అంటారు, ఆదర్శంగా నిలిచేవారిని ఏమని అంటారు, ఆదర్శంగా నిలిచేవారిని ఆదర్శవంతుడు అంటారు. మనం వాక్యాలను ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నన్న, వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ఎల్ శ్రీతాబాయ్. ఐ ఆమ్ స్టడింగ్ 3rd క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ ఎంపీపీఎస్ ఓబల్ నైనపల్లి తాండా, ధర్మవరం మండలం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే, చదువుతావా తల్లి? ఓకే, ఇది తీసేయండి ఇట్లా పక్కకి. బుద్ధి కలిగిన వాణ్ణి ఏమంటారు, ఏమని అంటారు, ఏమని అంటారు, బుద్ధి కలిగిన వాణ్ణి బుద్ధిమంతుడు అంటారు. ఓకే, తెలివి లేని వాణ్ణి ఏమని అంటారు, తెలివి లేని వాణ్ణి మూర్ఖుడు అంటారు. ఓకే, ఒకటొకటి చదవండి అన్న, చాలు. అందరికీ మార్గం చూపేవాణ్ణి ఏమని అంటారు, అందరికీ మార్గం చూపేవాణ్ణి మార్గదర్శి అంటారు. పొగరుగా ఉండేవాణ్ణి ఏమని అంటారు, పొగరుగా ఉండేవాణ్ణి పొగరుబోతు అంటారు. సోమరిగా ఉండేవాణ్ణి ఏమని అంటారు, సోమరిగా ఉండేవాణ్ణి ఏమని సోమరి పోతు అంటారు. మేధాశక్తి ఎక్కువ ఉండే ఏమని అంటారు, మేధాశక్తి ఎక్కువ ఉండే ఎక్కువ ఉంటే ఎక్కువ మేధాశక్తి మేధావి అంటారు. ఎప్పుడు తింటుండే వాణ్ణి ఏమని అంటారు, ఎప్పుడు తింటుండే వాణ్ణి తిండి పోతు అంటారు. ఎప్పుడు తిరిగేవాణ్ణి ఏమని అంటారు, ఎప్పుడు తిరిగేవాణ్ణి తిరుగుబోతు అంటారు. ఓకే, థ్యాంక్ యూ టీచర్.